విశాఖ మన్యం ఏజెన్సీ ప్రాంతమైన కొయ్యూరు మండలంలోని ఆర్కొత్తూరు కంటారం బాలారం ఆడాకుల నాలుగు పంచాయతీలను నాన్ షెడ్యూల్ ఏరియాలో కలపవద్దని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజాబాబు కోరారు. దీనివల్ల తమ హక్కులు కోల్పోతామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో నాలుగు పంచాయతీలకు చెందిన గిరిజనులు ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడించారు. ఎంపీ ఎమ్మెల్యేని కాదు రాజకీయ పార్టీలంతా ఈ సమయంలో స్పష్టత ఇవ్వవలసిన అవసరం ఉంది. మీరు ఆదివాసుల పక్షాన ఆదివాసేతరుల పక్షాన చెప్పవలసిన బాధ్యత ఉంది. ఈ ప్రాంతంలో మీరు గిరిజనుల పక్షాన ఉంటారా గిరిజనేతరుల పక్షాన ఉంటారా ప్రతి నాయకుడు చెప్పవలసిన అవసరం ఉంది. ఇక్కడ నాయకులు ఏం చేస్తా ఉన్నారంటే ఎన్నికల సమయంలో మీకు మేము అండగా ఉన్నామని చెప్పేసి ఓట్లు వేయించుకుంటా ఉన్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడట్లా మాట్లాడకపోతే ఇప్పుడు ఎవరు గిరిజనులు గిరిజనేతల మధ్య తందుకోవాలా? మేము మీకు బాధ్యత లేదా? గత మూడేళ్ల నుండి ఇక్కడ పెద్ద పోరాటం జరుగుతూ ఉంటే మీరు ఎందుకు మాట్లాడలేదు? ఎంపీ ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నారు? మా కోసం మాట్లాడవలసిన బాధ్యత మీకుంది కదా, ఎందుకు మాట్లాడలేదు? అలాగే ప్రతి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ఎంపీ సర్పంచ్ ఎంపీడీసీ ఎంపీబీ జడ్పీడీసీ నుంచి కూడా మీరు అడగవలసిన బాధ్యత ఉంది. అడగాలి, మనం ఖచ్చితంగా అడిగి స్పష్టత తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరు గిరిజనుల పక్షాన ఉంటారా గిరిజనేతల పక్షాన ఉంటుందో తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ అందరి తరపున ఆదివాసీ జేఏసీగా మేమైతే అడుగుతా ఉన్నాం. మీరు స్పష్టత లేకుండా గ్రామాల్లో తిరిగితే మాత్రం ఊరుకో, ఊర్లు గ్రామాల్లో తిరగనివ్వద్దు. అందరినీ మీరు గిరిజనుల పక్షాన ఉంటారా గిరిజనేతల పక్షాన ఉంటారు? ఇప్పుడు ఇద్దరు సర్పంచ్లు వచ్చారు, మేము గిరిజనుల పక్షాన ఉంటామని వచ్చారు, దానికి సంతోషం, మేము అభినందిస్తూ ఉన్నాం. అలాగే ఎమ్మెల్యే ఎంపీ అందరూ అలాగే అన్ని పార్టీల రాజకీయ నాయకులందరూ మేము గిరిజనుల పక్షాన ఉంటాం, మా గిరిజనేతల ఓట్లు వద్దు అని చెప్పేసి స్పష్టం చేయవలసిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే ఎంపీ దీని బాధ్యత తీసుకొని మీరు ఏం చేస్తారన్నది స్పష్టంగా చెప్పండి, లేదంటే ఆదివాసీ ద్రోహులుగా నిలబడతారని చెప్పేసి మిమ్మల్ని నిలబెడతామని చెప్పేసి మేము సమరం చేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు ఆ నాన్ షెడ్యూల్ ఏరియా నాన్ షెడ్యూల్ ఏరియాలో కలిపినట్లయితే ఆదివాసుల హక్కులు కోల్పోతాం. రాజకీయంగా మనకు ఎటువంటి పదవులు ఉండవు అక్కడ. ఇప్పుడు మన వాళ్ళు గిరిజనులు అక్కడ పోటీ చేశారు, సర్పంచ్లు అయ్యారు, ఎంపీడీసీలు పోటీ చేశారు, సర్పంచ్ ఎంపీడీసీలు అయ్యారు. కానీ రేపు నాన్ షెడ్యూల్ ఏరియా అయితే మనకు అవకాశాలు ఉండవు. రాజకీయంగా అలాగా మనం దూరం అవుతాం, అలాగే సామాజికంగా ఈ సమాజంతో దూరం అయిపోతాం, ఆర్థికంగా లాస్ అయిపోతాం. మీ భూములు ఎవరైనా కొనుక్కోవచ్చు. ఈరోజు మన ఏరియాలో భూమి విలువ మరి రేణి వాళ్ళకి బాగా తెలుస్తుంది 3500 రూపాయల వరకే ఉంటుంది. కానీ 4000 ఇచ్చి ఎవడని కొనుక్కోవచ్చు. అలా మన భూములన్నీ అమ్మేస్తారు. మన భూములు ఎప్పుడైతే అమ్మేసుకున్నామో అప్పుడు మనం ఆర్థికంగా సిగ్గిపోతాం. ఇప్పటికే ఆర్థికంగా ఆదివాసీలు చాలా వెనకబడిపోయి ఉన్నాం. మీరు చూసే ఉంటారు నాతవరం గొలగొండ మండలాలు మీ పక్క మండలాలే కదా, మీకు బాగా అనుభవం ఉంటుంది. గిరిజన అక్కడ వరకు రోడ్లు బాగుంటాయి, గిరిజన గ్రామానికి దగ్గర రాగానే రోడ్లు ఉండదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. రేపు పొద్దున్న మీరు పోరాటం చేయకపోతే మీరు సరిగ్గా ఉండకపోతే భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఏ బాధల్లో ఉన్నారో అదే బాధలు మీరు పడతారు. ఇప్పటికే మాకు బాధ అనిపిస్తుంది అక్కడ ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఎక్కడైతే గొలుగొండ నాతవరం నర్సీపట్నం ఏరియాలో ఉన్న మన వాళ్ళే, మనతో పెళ్లి సంబంధాలు ఉంటాయి, మనతో రక్త సంబంధాలు ఉంటాయి, మనం వాళ్ళకి పిల్లనిస్తాం, వాళ్ళు మనకు పిల్లనిస్తారు. కానీ మనకున్న హక్కులు వాళ్ళకు ఉండవు. వాళ్ళ అమ్మాయి వచ్చేసి ఇక్కడ బాగానే ఉంటుంది, కానీ మన అమ్మాయి ఇస్తే ఆ అమ్మాయికి పుట్టినోళ్ళు అక్కడ నాన్ షెడ్యూల్ ఏరియాకి వెళ్ళిపోతారు, కానీ ఆ అమ్మాయి ఇక్కడికి వస్తే షెడ్యూల్ దానిలోకి వస్తారు. సో ఇలాంటి పరిస్థితులు మనకు రాకుండా ఉండాలంటే మీరు పోరాటం గట్టిగా చేయాలి. మీ పోరాటానికి మేము అండగా ఉంటాం. ఈరోజు ఆదివాసీ జేఏసీగా మొత్తం అందరి తరఫున మీకు ఒకటే హామీస్తా ఉన్నాం, మీరు ఎక్కడి వరకు మాతో ఉన్నట్లయితే మీరు ఎక్కడి వరకు రమ్మన్న మేము సిద్ధంగా ఉన్నాం, ఖచ్చితంగా వస్తాం. మీకు తెలీదో తెలుసో తెలీదో మీకన్నా ముందే మేము వచ్చే ఉన్నాం ఇక్కడ. సమస్యను బట్టి మీరు పోరాటం చేయాలి,
మీకన్నా ముందుగానే వాళ్ళు వచ్చి ఇక్కడ పోరాటం చేశారు, మీకన్నా ముందుగానే ఎంపీని ఎమ్మెల్యేని కలిశారు, మీకన్నా ముందుగానే ఐటీడీకి వెళ్ళారు, మీకన్నా ముందుగానే ఈ రోజు వైజాగ్లో ఉన్నారు. అంటే మిమ్మల్ని నిద్ర లేపారు కదా, అందుకని ఆ నిద్ర లేపారు కాబట్టి మీరు ఇక నిద్రపోకూడదు.